Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఏపీ రాజకీయాలలో వాలంటీర్ వ్యవస్థ కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల కేంద్రంగా రాజకీయాలు జరిగాయి. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేందుకు కోర్టులో కేసులు వేసింది ప్రతిపక్షం. అంతేకాదు, పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను దూరం చేసింది. ఈ దశలో వాలంటీర్లలో చాలామంది స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలు వదులుకున్నారు. మరికొందరు వైసీపీ నేతల భరోసాతో రాజీనామాలు చేశారు. వీరంతా ఎన్నికల వేళ వైసీపీ గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు ఎన్నికలైపోయాయి. ఎన్నికల ఫలితాలతో పాటు వాలంటీర్ల భవిష్యత్ కూడా జూన్ 4న తేలిపోతుంది. వైసీపీ ప్రభుత్వం దాదాపు 2.57 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. వారిలో చాలామంది ఎన్నికల వేళ రాజీనామాలు చేశారు. రాజీనామా చేయని వారికి పని కేటాయించకపోయినా ప్రభుత్వం జీతాలు మాత్రం చెల్లిస్తోంది. ఇక రాజీనామా చేసిన వారందరినీ మళ్ళీ తమ ప్రభుత్వం వస్తే తిరిగి ఆయా పోస్టుల్లోకి తీసుకుంటామని వైసీపీ నేతలు గట్టి హామీ ఇచ్చారు. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో రాజీనామా చేయని వారిపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న ఆరోపణను కొట్టిపారవేయలేం. ఇక కూటమి అధికారంలోకి వస్తే రాజీనామాలు చేయని వారికి కాలం కలిసి వస్తుందని చెప్పాలి. వాలంటీర్ల పారితోషికాన్ని 5,000 నుంచి 10,000 చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే రాజీనామాలు చేసిన వారు మాత్రం ఇరుకన పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వాళ్ళంతా తమ పోస్టులపై ఆశలు వదులుకోవాల్సిందే. జీతం పెరగకపోవడమే కాదు, ఉన్న ఉద్యోగం కూడా పోయినట్లే అనుకోవాలి. అయితే గతంలో వాలంటీర్ పోస్టులే వద్దు అని చెప్పిన చంద్రబాబు వారికి జీతాలు రెట్టింపు చేస్తే ఏ స్థాయిలో పనిచేయించుకుంటారో అర్థం చేసుకోవచ్చు. అంటే కూటమి వచ్చినా వాలంటీర్లకు జీతాలు పెరగడంతో పాటు పని కూడా పెరుగుతుంది. ఆ కొలువు ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేం. వైసీపీ వస్తే రాజీనామాలు చేసిన వారు సేఫ్, కూటమి వస్తే రాజీనామాలు చేయకుండా జీతాలు తీసుకున్న వారు సేఫ్. ఎలా చూసినా కొందరికి సంతోషం, మరికొందరికి బాధ మిగులుతుంది. ఎవరికి ఏది అనేది జూన్ 4న తేలుతుంది.